జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతో నేరుగా సంబంధం ఉండేటువంటి ప్రజలకు ఆరోగ్యపరమైనటువంటి రంగంలో గొప్ప మార్పులు రావాలి ప్రజలకు మంచి మేలు జరగనటువంటి సంకల్పంలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంత్రివర్గ ఉపసంఘంలో గౌరవ సహచర మంత్రివర్యులు కేటి రామారావు గారు పంచాయతీ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు అదే విధంగా హైదరాబాద్ నుండి అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇందో సభ్యులుగా ఉన్నారు గతంలో వైద్య విషయంలో అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘం ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజలు భయాందోళన పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకి ఇక్కడే చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైన సందర్భంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా యునానిమస్గా గత 7 నెలల నుంచి వైద్య రంగంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ల నుంచి మొదలుపెట్టి శానిటేషన్ వర్కర్ వరకు 108 కానీ 104 కానీ 102లో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు మా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు డిపార్ట్మెంట్ నడిపేటువంటి హెచ్ఓడీస్ కావచ్చు మాతో సహా అందరూ ఏ దవాఖాన తెరవన్నాడు ఏ డాక్టర్ ముందుకు రాన్నాడు ఏమైద్దో అనేటువంటి ఆందోళన ఉన్ననాడు ప్రజలకు ధైర్యాన్ని కలిగించి భరోసానిచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల్ని ఆదుకున్నటువంటి ఈ శాఖకి సంపూర్ణంగా అభినందన తెలియజేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక సాధ్యం కాని పనులను అమలు చేసి ప్రజలకు మేలైన వైద్యాన్ని అందించడం ద్వారా మేలైన సౌకర్యాన్ని అందించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కేరళ తమిళనాడు తర్వాత మూడో స్థానాన్ని సంతరించుకున్నది ముఖ్యమంత్రి గారు పదే పదే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తలాపుకు సాగర్ ఉన్న తాగే నీళ్లకు నోచుకొని జిల్లా నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో నడుములు వంకరపోయిన కాళ్ళు వంకరపోయిన ప్రజలు ఫారెస్ట్ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే ఆ నీళ్లు తాగితే వేలాది మంది వైరల్ ఫీవర్స్తో రకరకాల జబ్బులతో చనిపోయే పరిస్థితి చూసినప్పుడు దీనికి చరమగీతం పడాలని చెప్పి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ స్కీమ్తో ఇంటింటికి నీళ్ళు వచ్చి కేసీఆర్ గారు కిట్ తర్వాత బాల్య వివాహాలు తగ్గిపోయి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో
మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి మహిళలకి గర్భిణీ స్త్రీలకి ఆదుకున్న తర్వాత స్టంటెడ్ గ్రోత్ ఉన్న పిల్లల పుట్టుకు తగ్గిపోయింది, పిల్లల మరణాలు తగ్గిపోయినాయి, ఇవాళ తల్లుల మరణాలు కూడా తగ్గిపోయినాయి. తెలంగాణ వచ్చే నాటికి ఎంఎంఆర్ తెలంగాణ వచ్చే నాటికి ఎంఎంఆర్ 92 ఉంటే ఇవాళ 63 తగ్గిపోయింది. డెలివరీ సందర్భంలో తల్లుల మరణాలు తెలంగాణ వచ్చే నాటికి 92 ఉంటే ఇవాళ 63 తగ్గిపోయింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో తగ్గనంత మరణాలు తగ్గినటువంటి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం చేత సంస్థల చేత గుర్తింపు పొందిన రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా పిల్లల మరణాలలో కూడా, చిన్నపిల్లల మరణాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడికి 39 ఉండే, ఇవాళ అది 26 తగ్గిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగాలలో దూసుకుపోతున్నటువంటి, గొప్పగా సేవలందిస్తున్న రాష్ట్రంలో మరింత గొప్పగా ప్రజలకు మేలైనటువంటి వైద్యం అందించే దాంట్లో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం అనేక రకాల సూచనల్ని సలహాలని చేసి ఆ రిపోర్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ సబ్మిట్ చేయబోతా ఉన్నాం. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్లు దేశంలో ఎక్కలేని పద్ధతులలో వాళ్ళ కొంత మెరుగైనటువంటి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ని గొప్పగా వాడుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్ ఈ స్కీమ్ తెచ్చినాడు వాళ్ళకు వచ్చేటువంటి జీతభత్యం కేవలం 1800 రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతంలో చాలా కీలకమైన వాళ్ళు, వాళ్ళు ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ఆస్పెక్ట్లో, ప్రజల్ని చైతన్యపరిచే విషయంలో వాళ్ళ పాత్ర గొప్పదని చెప్పి వాళ్ళ ఆశా వర్కర్లకి ఎక్కువ సాలరీస్ ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం. అదే సబ్ సెంటర్లు కూడా వెల్నెస్ సెంటర్గా మార్చడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప కృషి చేస్తుంది. వాటిని మరింత స్ట్రెంగ్తన్ చేయడం కోసం కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎస్సి స్థాయిలో ఓపీ ఇవాళ ఏదైతే కొనసాగుతుందో రాబోయే కాలంలో పిఎస్సి స్థాయిలోనే ప్రజలకు అక్కడ మేలైన సూచనలు, అదేవిధంగా మందులు ఇచ్చేటువంటి దానికోసం కూడా పిఎస్సిని స్ట్రెంగ్తన్ చేయబోతా ఉన్నాం. సిఎస్సీలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జిల్లా హాస్పిటల్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అనుబంధం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో వీటిలలో హాస్పిటల్ బెడ్ల నెంబర్ని బట్టి, హాస్పిటల్ కెపాసిటీని బట్టి ఆ హాస్పిటల్లో ఉండాల్సినటువంటి సిటీ స్కాన్లు కానీ లేదా ఎంఆర్ఐ కానీ, అదేవిధంగా ఇతరత్ర ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని, తద్వారా ప్రజలకి ప్రైవేటు వైద్యానికి పోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ వైద్యంతో ప్రభుత్వ హాస్పిటల్లోనే మంచి వైద్యాన్ని అందించే దానికోసం ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంది. ఎంఆర్ఐ ఎక్కడలేవు, సిటీ స్కాన్లు ఎక్కడలేవు, ఎక్స్రే మిషన్లు ఎక్కడలేవు, పెథలాజికల్ ల్యాబ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని పెద్దలు ఒక హాస్పిటల్ బై హాస్పిటల్ అన్నీ కూడా చర్చించుకొని వాటిని ఇలా మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి ముఖ్యమంత్రి గారికి అది నివేదిక పంపబోతా ఉన్నాం. అదేవిధంగా కిడ్నీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, బయట తలడిల్లిపోతూ ఉన్నారు. ఈ కిడ్నీ, లివర్, హార్ట్ ఇలాంటివన్నీ కూడా నిమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియాలో దాన్ని చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. దీన్ని మరింత మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో విస్తరించుకొని పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీలోనే
ఒక రూపాయి కూడా ప్రజల మీద భారం పడకుండా వీటిని చేయాలని దీనికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను గాని దీనికి సంబంధించి కొంత మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసుకొని దీన్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇప్పటివరకు పదల సంఖ్యలో మాత్రమే ఈ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉండే దీని విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో జరిగేటట్టుగా దాని కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే చట్టంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని కొంత అది ప్లాన్ చేసుకోబోతున్నాం అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కూడా ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ ఇతరత్ర క్యాన్సర్లు పెరుగుతున్న సందర్భంలో లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో ఇంకొక బ్లాక్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి మొన్ననే పెట్ స్కాన్ లాంటిది నిమ్స్లో కూడా పెట్ స్కాన్ లాంటిది కొంత సమకూర్చుకుందాం దాదాపు రెండింటిలో కలుపుకొని 30 కోట్ల రూపాయలతో అది సమకూర్చుకుందాం మొన్ననే స్టెమ్ సెల్ లాంటిది అవి కూడా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్ ఈ స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా నిమ్స్లో కానీ మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కానీ పూర్తి స్థాయిలో చేయడం కోసం దానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం కూడా మేము ముఖ్యమంత్రి గారికి నివేదించబోతున్నాం దాంట్లో ఇప్పటికే 90% సమకూరిన ఇంకొక 5-10% యాడ్ చేస్తే దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో వాడుకునేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ కావచ్చు సబ్ సెంటర్ కావచ్చు పిఎస్సి కావచ్చు గొప్పగా పనిచేస్తుంది కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పటివరకు ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లు ఏమవుతున్నాయో ఇంత జనాభాకి ఎందుకంటే రోజు రోజుకి పట్టణీకరణ పెరుగుతున్న సందర్భంలో కోటి జనాభా హైదరాబాద్ దాటిపోయిన సందర్భంలో ఇక్కడ బస్తీలు వేల సంఖ్యలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 300 బస్తీ దవాఖానలకు మాకు శాంక్షన్ ఇచ్చారు దాంట్లో 198 బస్తీ దవాఖానలు ఇప్పటికే అవి బ్రహ్మాండంగా ఫంక్షన్ అవుతూ ఉన్నాయి ఇంకొక 26 బస్తీ దవాఖానలు కూడా ఇక్కడ ఈ నెలలో ఓపెన్ చేయబోతున్నాం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ మూత్ర పరీక్షలు చేయాలన్నా రక్త పరీక్షలు చేయాలన్నా తెల్ల పరీక్షలు చేయాలన్నా ప్రైవేట్ ల్యాబులలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటూ ఉన్నారు కాబట్టి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇవాళ ఐపీఎం ఇక్కడ నారాయణగూడలో పెట్టుకున్నాం అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటుగా అన్ని బస్తీ దవాఖాన కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని దానికి అనుసంధానం చేస్తూ ఉన్నాం దాదాపు 60 రకాల టెస్టులు 55 మా దగ్గర ఒక 5 అక్కడ 60 రకాల టెస్టులు ఇప్పటికే చేస్తూ ఉన్నాం దీనికి అనుబంధంగా మన మధ్యలో ఎక్స్రేల కోసం కానీ ఈసీజీ చేయడం కోసం కానీ ఇతరత్ర టెస్టుల కోసం హైదరాబాద్ 8 జోన్లుగా విభజించుకొని హైదరాబాద్ 8 జోన్లుగా విభజించుకొని ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క సెంటర్ని దీన్ని ఏర్పాటు చేయబోతున్నాం అది కూడా త్వరలోనే చేయబోతున్నాం అంటే ఒక మాట చెప్పాలంటే ఈ టెస్టుల పేట 1000 రూపాయలు లాబొరేటరీ టెస్టుల పేట 1000 రూపాయలు ఈసీజీల పేట కానీ లేకపోతే ఎక్స్రేల పేట కానీ చేస్తూ ఉంది కాబట్టి దాని విషయంలో కూడా 1 రూపాయి ప్రజలకు ఖర్చు కాకుండా దీన్ని అందించేటువంటి సంకల్పంలో భాగంగా ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హింట్ ఇచ్చున్నారు కాబట్టి దాన్ని కూడా మేము చేయబోతా ఉన్నాం అదేవిధంగా అంబులెన్స్ సౌకర్యం గతంలో మండలానికి ఒక 108 ఉండేది చాలామంది ఏంటంటే 108 ఏంటంటే జీవికా నడుపుతూ ఉంది లేకపోతే ప్రైవేట్ ఏదో వ్యక్తులు నడుపుతున్నట్టు భావిస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో మాత్రమే డబ్బులతో మాత్రమే ఈ 108లు కానీ 104లు కానీ 102లు కానీ అదేవిధంగా చనిపోయినప్పుడు తీసుకుపోయేటువంటి వెహికల్స్ జరుగుతూ ఉన్నాయి దీంట్లో గతంలో మండలానికి ఒక 108 అంబులెన్స్ ఉండేది కొత్తగా మండలం అయిన తర్వాత ఆ మండలాలు లేవు కాబట్టి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం అన్ని మండలాల్లో ఒక్క మండలం కూడా లేకుండా అన్ని మండలాల్లో 108 వెహికల్స్ ఉండేటట్టుగా అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ లాంటి ప్రాంతంలో కూడా వాళ్ళ జనాభాకు వాళ్ళ అవసరం సరిపడా 108 వెహికల్స్ ప్రొవైడ్ చేసేటట్టుగా దానికి తోడుగా ఉస్మానియా కానీ గాంధీ కానీ వరంగల్ హాస్పిటల్ కానీ లేదా ఏరియా హాస్పిటల్ కానీ ఆయా హాస్పిటల్ యొక్క లోన్ను బట్టి అవసరాన్ని బట్టి అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి భావించడం ఇప్పటికే దానికోసం ఒక 218 వెహికల్స్ 218 వెహికల్స్ మొన్న 118 వెహికల్స్ ఏమో
మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు సొంతంగా కొనివ్వడం జరిగింది 118 వెహికల్స్ ప్రభుత్వం కూడా 100 వెహికల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఒక 20 వెహికల్స్ ఒక 20 వెహికల్స్ సిఎస్ఆర్ కింద రావడం జరిగింది కాబట్టి దాదాపు 235 వెహికల్స్ 108 కి అనుసంధానం చేసి అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించబోతాను ఏ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ అంబులెన్స్ల బారిన పడి డబ్బులు పోగొట్టకుండా అన్ని హాస్పిటల్లో కూడా అది చేయాలని చెప్పి మేము ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుబంధంగా ఈ పర్చేజ్ కూడా చేయబోతా ఉన్నాం కొంతమంది యాక్సిడెంట్ అయి దీర్ఘకాలికంగా కోలుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్పైనల్ కార్డ్ దెబ్బతిని పెరాలసిస్ వచ్చి లేదా క్రానిక్ క్యాన్సర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా వాళ్ళు క్యూర్ కారిగా వాళ్ళు ఇళ్లలో ఉంచుకోలేరు వాళ్ళు ఒక మనిషి పెరాలసిస్ వస్తే ఒక మనిషి శాశ్వతంగా డిజేబుల్డ్ అయితే ఆ కుటుంబం కూలిగిపోయే పరిస్థితి లేదు ఆ కుటుంబం చితికిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా తీసుకురావాలన్నా వేలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళకంత శక్తి ఉండదు కాబట్టి ప్యాలెటివ్ కేర్ సెంటర్స్ అని చెప్పి అంటే క్యాన్సర్ ముదిరిన తర్వాత వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బాధ చూడలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్యాలెటివ్ కేర్ సెంటర్లు పెట్టాలని అదేవిధంగా దీర్ఘకాలికంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెరాలసిస్తో బాధపడే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఆ ఇళ్లలో సర్వీస్ చేయలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి సర్వీస్ ఇచ్చే దానికోసం అంతేకాకుండా ప్యాలెటివ్ కేర్ సెంటర్స్ పరిధిలో ఉన్నటువంటి సౌకర్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇళ్లలో కూడా సర్వీస్ చేసే దానికోసం ఈ ప్యాలెటివ్ కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినాం అంతేకాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు గొప్పగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ విషయంలో అదేవిధంగా ప్యాలెటివ్ సెంటర్ ప్యాలెటివ్ కేర్ సెంటర్స్ నడిపే విషయంలో కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైవేట్లో నడిపేటువంటి లాభానికి ఆశించకుండా మానవత కోణాలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో గొప్ప మనకు వరంగల్లో క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సెయింట్ ఆన్స్ హాస్పిటల్ సంవత్సరం తరబడి పనిచేస్తారు ఇక్కడ కూడా స్పర్శన లాంటి కొన్ని సంస్థలు గొప్పగా పనిచేస్తారు హాస్పిటల్ కావచ్చు లేదా ఇట్లాంటి సెంటర్లు కావచ్చు ఇలాంటి సెంటర్లన్నీ మా శాఖ గుర్తించి వాళ్ళతో అనుసంధానం చేసుకొని వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కలిగి మాకు సపోర్ట్ కావాలో అలాంటి సపోర్ట్ అందించాలని కూడా మేము ఇవాళ నిర్ణయించలేదు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం మాత్రమే చేయలేదు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఇప్పటికీ చేస్తున్న సంస్థలు ఉన్నాయి కాబట్టి అలాంటి సంస్థలకి కేవలం బయట వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయడం కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అవసరమైతే మేము కొంత సిఎస్ఆర్ కింద సపోర్ట్ చేయడం కావచ్చు లేదా మేమే డైరెక్ట్గా వాళ్ళకు సపోర్ట్ చేసి ప్రోత్సహించి అలాంటి సెంటర్లు నడపడం కోసం కూడా ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మేము 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఖర్చు అవుతా ఉంది ఈ ఆరోగ్యశ్రీ కానీ ఈ ఈహెచ్ఎస్ కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటి ఖర్చు విషయంలో మా డిపార్ట్మెంట్ కూలంకుషంగా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడ లేకుండా ఉండే పద్ధతిలో ఇవాళ ఆయుష్మాన్ భారత్ పేట వాళ్ళు ఏదైతే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టిందో దానికంటే కూడా ఆయుష్మాన్ భారత్ కంటే కూడా 100 రెట్లు మెరుగైన వైద్యాన్ని మన ఆరోగ్యశ్రీ అందిస్తూ ఉంది ఎక్కడైతే కొన్ని ప్రొసీజర్స్ ఏవైతే ఆరోగ్యశ్రీలో కొన్ని ఇప్పటికీ లేవో వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం కోసం కొన్ని అవసరం లేని కూడా ఉన్న వాటిని డిలీట్ చేసుకోవడం కోసం అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వపరమైన వైద్యశాలలే కాకుండా అవసరమైతే కార్పొరేట్ వైద్యం కానీ ప్రైవేటు వైద్యం కానీ అందించే విషయంలో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ అయితే పనిచేస్తుందో దాన్ని కూడా సిస్టమేటైజ్ చేసుకొని దాన్ని కూడా మరింత స్ట్రెంగ్థన్ చేసుకొని ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇవన్నీ కూడా అంతిమంగా మంత్రివర్గ ఉపసంఘం గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు అన్ని విభాగాలు కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఇవాళ పిఎస్సిలో చూసే పేషెంట్ని తీసుకొని గాంధీలో చూపించే పరిస్థితి ఇవాళ మామూలు ఏరియా హాస్పిటల్లో నయమైనటువంటి పేషెంట్కి తీసుకొచ్చి నిమిషంలో కాకుండా ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకొని అది పనిచేస్తా ఉన్నాం అంతేకాకుండా ఒక పేషెంట్ ఒకసారి హాస్పిటల్కి పోతే ఇలా మా అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ లేదా మా ఈ బస్సు దవాఖానలో కానీ వాళ్ళంతా కూడా డేటా రికార్డ్ చేస్తాం క్లౌడ్తో అనుసంధానం చేసుకొని ఐటీతో అనుసంధానం చేసుకొని ఒక పేషెంట్ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ చరిత్ర చెప్పకుండానే
మళ్ళీ చరిత్ర చెప్పకుండానే అదంతా రికార్డ్ అయిపోయి మళ్ళీ వెంటనే వైద్యులు అందినట్టుగా, లేకపోతే ఒక పేషెంట్ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలు పోతే మళ్ళీ రక్త పరీక్షలు మళ్ళీ మూత్ర పరీక్షలు మళ్ళీ ఏముందని చూడకుండా వాళ్ళ యొక్క చరిత్రను కూడా ప్రిజర్వ్ చేసుకొని దాని మీద ఆధారపడి చేసుకునే దానికోసం కూడా కొంత ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చింతమడకలో ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ ఉండాలని చెప్పి వారు చెప్పిండ్రు. అదేవిధంగా వారి నియోజకవర్గంలో అది చేయాలని చెప్పిండ్రు. ఇవాళ కంటి వెలుగు ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత ఎంత గొప్పగా ప్రజల మన్నన పొందిండో, ప్రజల ప్రేమ, ఇవాళ ప్రజలకు ప్రజల ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వం దొరికిందో చూసిన తర్వాత తప్పకుండా కూడా రాబోయే కాలంలో ప్రతి తెలంగాణ బిడ్డ హెల్త్ ప్రొఫైల్ ఇలా ప్రిజర్వ్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుగుతాయని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి ఎక్కడ డబ్బుల కొరత లేకుండా, కరోనా సందర్భంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల మాకు సపోర్ట్ దొరుకుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ వేదిక మీద ఒక అనౌన్స్మెంట్ చేసిండు. కరోనా వచ్చిన తర్వాత హెల్త్ విషయంలో ఎంత దీనంగా ఉందో భారతదేశం, ఎంత దీనంగా ఉందో ప్రపంచం అర్థమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పునాదులు వేయబోతా ఉంది హెల్త్ రంగంలో. అవసరమైతే 1,000-2,000 కోట్లు ఖర్చైనా పర్వాలేదు, కొంత మంచి పద్ధతుల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది, తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఆదర్శంగా అయ్యే పద్ధతులు చేస్తామని వారు చెప్పిండ్రు. దానికి అనుగుణంగా ఇవాళ మా హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని విషయాల్లో మేము కోఆర్డినేషన్ తోటి సమన్వయంతో పనిచేసుకొని మంత్రివర్గ ఉపసంఘం యొక్క సపోర్ట్ తోటి ఇవన్నీ కూడా సాధిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానికానికి మా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్లే మొన్న కోవిడ్ సందర్భంగా ఎంతో గొప్పగా సర్వీస్ అందించిన మీరు చూసిండ్రు. రాబోయే కాలంలో మందుల విషయంలో కూడా ఏదో తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్లో ఇచ్చే మందులు తక్కువ నాణ్యత ఉంటాయనేటువంటి భావన ఉన్నది. రాబోయే కాలంలో అతి తక్కువ కాలంలోనే ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ పరంగానే ఇలా మా హాస్పిటల్లో మెడికల్ షాప్స్ కానీ ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు తక్కువ ధరకు మంచి నాణ్యమైనటువంటి మందులు వచ్చి దానికోసం కూడా మేము కొద్దిగా ఆలోచన చేస్తాము. ఒక్క మాటలో చెప్పాలంటే కార్పొరేట్ వైద్యానికి పోయి ప్రైవేటు వైద్యానికి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలై దీనంగా బతికే పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి 100% దాన్ని పోగొట్టేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో పనిచేస్తారని మీకు ఆ భరోసా ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రిక్రూట్మెంట్ ఆల్రెడీ ఇప్పటికే మాకు శాంక్షన్ ఇచ్చిండ్రు, 12,000 పోస్టులకు శాంక్షన్ ఇచ్చిండ్రు. వివిధ కోర్టు కేసుల వల్ల అది కొంత మూలబడి ఉండే, ఇప్పుడు కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ అయ్యాయి. కాబట్టి మన కోవిడ్ సందర్భంగా మాకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొన్ని 1,000 పోస్టులు శాంక్షన్ ఇస్తే 4,000 పైచీలకు 5,000 దాకా అవన్నీ కూడా రికార్డు చేసుకున్నాం. అంతకుముందు శాంక్షన్ కూడా త్వరలోనే రికార్డు చేసుకోబోతున్నాం. మాకు ఇంకొక శుభ పరిణామం ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో 6 నెలలకోసారి 7 నెలలకోసారి మాకు రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కాబట్టి 6 నెలలకోసారి 1 సంవత్సరంకోసారి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని మళ్ళీ నింపుకోవడం కోసం కూడా మాకు ముఖ్యమంత్రి గారు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.